టీడీపీని మరోసారి ప్రజలు పూర్తిగా తిరస్కరించారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకే ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు చెప్పారన్నారు. జగన్ ఎక్కడా ఎప్పుడు ఎవరిని ఓట్లు అడగలేదని అన్నారు. అయినా ప్రజలు కృతజ్ఞత చూపించి గొప్ప విజయాన్ని వైసీపీకి కట్టబెట్టారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఏదైతే నాలుగు నియోజకవర్గాలు ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, అది నార్త్ గాని ఈస్ట్ గాని వెస్ట్ గాని సౌత్ గాని ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో, ఏ రకమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో ఒక్కసారి అంకెల్ని తెచ్చి చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు రెఫరెండం గా భావించినా వాళ్ళు ఏది భావించినా మేము మా తాలూకా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 20 మాసాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నటువంటి దిశగా మేము ఎన్నికలకు వెళ్లాం, ఆ మాటలు చెప్పాం, ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగాం. మా నాయకుడు ఎక్కడా కూడా ఏ రోజు ఎన్నికలు పెట్టిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి నాకు ఓటేయండి అని గాని, మా పార్టీ అభ్యర్థులకు ఓటేయమని గాని, లేదా నేను ఈ పని చేశాను నేను చేసినటువంటి పనికి ఓటేయండి గాని ఎక్కడ కూడా అడగను కూడా అడగల. కానీ ప్రజలు వారి తాలూకు కృతజ్ఞతను చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి, చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలకి ఈరోజు ప్రజలు వారి తాలూకు కృతజ్ఞతను చూపించి ఈరోజు ఒక గొప్ప విజయాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు.